ఏం లేదు బా, అందరూ పొలంలో విత్తనం విత్తుకోవడానికని పొలం సిద్ధం చేస్తుంటే మేము ఇలా వచ్చింది నిన్ను చూసి. అట్టనా? సరే, మీ పొలాలలో ఏమి విత్తబోతున్నారు? ఏముంది బా, ఇంతకుముందు లేక ముగ్గురునో పేసరనో ఏదో ఒకటి వేసుకున్నాం అనుకుంటున్నాను బా. మరి మీరు పొలం సిద్ధం చేస్తారు, ఏమేమి పోతున్నారన్న? ఏముంది తమ్ముడు, సేంద్రీయ విధానం ద్వారా జొన్న పంట వేద్దామని అనుకుంటున్నాం. సేంద్రీయ పద్ధతి? ఆ పద్ధతుల గురించి మా కొడుకు నుంచి చెప్పబోవా? ఆ పద్ధతుల గురించి తప్పకుండా మీకు వివరిస్తాను. వేసవి దుక్కిల తర్వాత 5 టన్నుల పశువుల ఎరువు, లేదంటే 125 కిలోల ఘనజీవామృతం వేసి ఆ పొలం మొత్తం కలియదున్నారు. అలా దున్న తర్వాత విత్తనం విత్తుకోవచ్చు అన్న? పొలంలో ఎరువు చల్లుకున్న తర్వాత 2 సార్లు గొర్రుతోనూ 1 సారి గుంటికతోనూ పొలం మొత్తం చదును చేసుకోవాలి. కాదు బా, ఇలా సదును చేసుకున్న తర్వాత ఇంకా విత్తనం నాటుకోవచ్చా మనము? ముందుగా మనం ఏ విత్తనాలను అయితే సిద్ధం చేసుకున్నామో ఆ విత్తనాలని విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి? ఎకరానికి ఎన్ని విత్తనాలు కావాలి? 1 ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాలు అవసరపడుతుంది. వాటన్నిటిని బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివి? బీజామృతానికి కావాల్సిన పదార్థాలు 20 లీటర్ల నీళ్లు, ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు, గుప్పెడు పుట్టమణితో ఈ బీజామృతాన్ని తయారు చేసుకోవాలి. రేపు ఉదయం బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకున్నాము, రేపు ఉదయం మా ఇంటి దగ్గర రండి. సర్లే బా, రేపు ఇంటికాడికి వస్తాంలే. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. బీజామృతానికి కావాల్సిన పదార్థాలు 20 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీల ఆవు పేడ, 50 గ్రాముల సున్నము, గుప్పెడు పుట్టమన్నం.
పని సేకరించిన తర్వాత ఏం చేయాలి బా? ముందుగా 20 లీటర్ల నీటిని ఇందులో పోసుకోవాలి. ఇరవై లీటర్ల నీటిలో 5 కిలోల ఆవు పేడను ఒక ముల్లగా చేసి వేలాడదీయాలి. తర్వాత మనము 5 లీటర్ల ఆవు మూత్రాన్ని ఇందులో కలుపుకోవాలి. యాభై గ్రాముల సున్నాన్ని అందులో కలుపుకోవాలి. పుట్టమను ఇందులో కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కర్ర సహాయంతో సవ్యదిశలో కలుపుకోవాలి. ఏం బాబు, బీజామృతం తయారైనట్లేనా ఇంకా? అలా కాదు, ఈ మొత్తం మిశ్రమాన్ని 12 గంటల పాటు నీడలో ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రము కర్ర సహాయంతో సవ్యదిశలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీడ పెట్టండి. ఇందులో పేడను తీసివేసి ఈ మిశ్రమాన్ని ఉడకట్టుకోవాలి. ఏం బా, మనకు బీజామృతం తయారైనట్లేనా? ఇప్పుడు బీజామృతం తయారైనట్లే. ఇప్పుడు బీజామృతం తయారైంది కదా బావా, తర్వాత మనం ఏం చేసుకోవాలి? విత్తడానికి సిద్ధం చేసుకున్న ఈ విత్తనాలని బీజామృతంలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇందులో నానబెట్టినాం కదా, తర్వాత ఏం చేసుకోవాలి బావా? ఈ విత్తనాలని 2 గంటల పాటు నీటిలో ఆరబెట్టుకోవాలి. రెండు గంటలు అయిపోయింది కదా బా, ఇప్పుడు ఈ విత్తనాలను విత్తుకోవచ్చు మనం పొలంలో. అలాగే ఈ విత్తనాలను ఇంకా విత్తుకోవచ్చు. బీజామృతంతో సిద్ధం చేసుకున్న విత్తనాలను ఈ విధంగా గొర్రు సహాయంతో మనం విత్తుకోవాలి.
ఇప్పుడు వేసుకునే పద్ధతిలో సాలుకు సాలుకు మధ్య దూరం ఏమైనా ఉండాలన్నా బావ? అవును, సాలుకు సాలుకు మధ్య దూరము 45x15 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకోవాలి. ఆ విధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలంట. అవును. ఈ సేంద్రియ విధానం ద్వారా మనం విత్తు విత్తుకోవడం వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా బావా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు, నాణ్యమైన పంట దిగుబడులను మనం పొందవచ్చు, రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులను మనం పొందవచ్చు. ఇలా విత్తుకున్న తర్వాత రక్షణ పంటగా పొలం చుట్టూ మొక్కజొన్న లాంటి పంటలు వేసుకుంటే చీడపీడల నుంచి రక్షణ పొందుతాం. గొర్రుతో మనము విత్తనాలు విత్తుకున్న తర్వాత ఇలా గుంటికతోనే మనం విత్తనాలు పూడ్చుకోవాలి. అలా చేయడం వల్ల పొలం చదునవుతుంది.